ఎవరు 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 గొడవ పెట్టుకుంటలేరు. మేమైతే ఎవరితో గొడవ పెట్టుకుంటలేము. మన 37 జీవో మీద కూడా ముఖ్యమంత్రి గారికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ లెటర్ రాయడం జరిగింది. దాని మీద కూడా ఉద్యమం చేయబోతున్నాం. మన వరి వడ్లు కొనకపోతే కూడా 48 గంటల వరి దీక్ష చేసినాం, అందరం పాల్గొనం, మీరు అందరు చూసిండ్రు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా మేము మా ప్రయత్నం మేము చేసినాం. బీజేపీ వాళ్ళని 2 ఏళ్ళకెళ్ళి బండి సంజయ్ కేసీఆర్ త్వరలో అరెస్ట్ అన్నాడు. చాలామంది మినిస్టర్లు వచ్చి అరెస్ట్ అన్నాడు. నిన్న నడ్డా గారు వచ్చి అవినీతిలో నెంబర్ వన్ అన్నారు. మన ఆయన నడ్డా అరెస్ట్ చేస్తే మేము ఆపుతున్నామా? మేము నిజంగా వైరమే ఉంటే అధికార పార్టీ అధ్యక్షుడు ఏటీఎం లాగా మారిపోతే నేను ఆధారాలు ఇవాళ నడ్డా దగ్గర ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్నాయి. నేను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 64,000 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు అంటే పవర్ మ్యానుఫ్యాక్చరింగ్కే ఇవ్వాలే. దాన్ని ఇవాళ కాళేశ్వరం లిఫ్ట్కు, పాలమూరు లిఫ్ట్కు, యాదాద్రి టెర్మినల్ ప్లాంట్కి ఇచ్చుకుంటూ నామినేషన్ల మీద రింగ్ లాగా ఫామ్ అయ్యి 1-2 కంపెనీలకే ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా 2 ఏళ్ళకెళ్ళి ఇస్తుంటే వీళ్ళు అరెస్ట్ అంటారు. వీటికి వచ్చి మేము డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా ఇచ్చిన, నేను బీజేపీలో ఏమి ఇచ్చినా నాకు తెలియదు. అందరికి పంపించిన, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ 10 లెటర్లు ఇచ్చిన, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అది మీరు బీజేపీ వాళ్ళని అడగాలి. అవినీతిలో నెంబర్ వన్ అన్నావు కదా, నువ్వు ఢిల్లీకి పోగానే ఎమ్మడే ఈ ఇవన్నీ నేను ఇచ్చిన పేపర్లు ఏంటి ఉంటాయి, యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్గా ఏ పార్టీ మెంబర్ ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో నాకు పెండింగ్ ఉన్నాయి, దాని మీద అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. ఆ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ త్రివేది వారు ఉంటే రిటైర్, ఆయన బిడ్డ పెళ్ళి అయితే రిసెప్షన్కి స్పెషల్ ఫైట్ వేసుకొని పోయొచ్చిండు. ఒక కార్పొరేషన్ చైర్మన్ రిటైర్ అయితే అదే రోజు ఇక్కడ ప్రియాంక రెడ్డి రేప్ చేసి మర్డర్ చేసి తగలబెడితే మా కుటుంబాన్ని పరామర్శించకుండా ఆయన రిసెప్షన్కి వచ్చిన స్పెషల్ ఫ్లైట్లా. నేను ఇప్పుడు నేను చెప్పినంత మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తే ఎట్లా? నేను చెప్పిన అన్ని వాస్తవాలతో సహా డాక్యుమెంట్స్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బిడ్డ రిసెప్షన్కు ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పోల్చి అవసరమైంది. 64,000 కోట్ల లెక్క తీసుకొచ్చిన ఆ లెక్క ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిన లెక్క ఉందా? కాళేశ్వరంలో 130,000 కోట్లు ఏటీఎం అని ఒప్పుకున్న నడ్డా గారు ఒకసారి కాళేశ్వరం పోయి తెలుస్తుంది, కిందికి వెళ్ళి నీళ్ళు పైకి లిఫ్ట్ చేసి పైకి వెళ్ళి ఎట్లా ఎప్పుడు వరద వస్తుంటుంది ఆ నీళ్లు లిఫ్ట్ చేసిన నీళ్ళు కానీ మళ్ళీ కిందికి వదిలిపెడుతున్నాం గోదావరిలకు. కామన్ సెన్స్ ఉన్న వారికి ఎవరికైనా తెలుస్తాడు ఆ స్కామ్ అని. కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కట్టిందని తెలుసు. నేను ఎప్పుడో చెప్పినా అది మన నడ్డా గారు చెప్పిను. నా కాన్ఫిడెన్స్ పక్కకే ఉంటుంది, కొండపోచమ్మ ఆలేరు పక్కకు, తుర్కపల్లి పక్కకు. అందులో 400 ఎకరాలకు ఒక లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసి ఫామ్ హౌస్ వరకే నీళ్ళు వస్తాయి. పక్కకున్న కుమరవెల్లి మండలం కానీ, దుబ్బాక కాన్సెన్స్ కానీ, గజ్వెల్ల వేరే గ్రామాలకు 1 ఎకరానికి సాగునీళ్ళు వస్తలేదు. అది ఇప్పుడు నడ్డాకి ఇప్పుడు తెలిసింది. నేను 3 నెలలకెళ్ళి 6 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నా. కొండపోచమ్మ నిన్న నీళ్ళు వెళ్ళింది కదా, ఎందుకు నువ్వు కెనాలతో నీళ్ళు ఇస్తలేవు రైతులకు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.